కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఆర్థిక రంగాన్ని మెరుగుపర్చడం అనేది ఒక సవాల్గా మారింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎగుమతులకు అవకాశం ఉన్న ఒక 12 రంగాలని ఎంపిక చేశారు అనేది అధికారికంగా వస్తున్న ప్రకటన. దేశీయ అవసరాలు తీర్చుకుంటూనే అంతర్జాతీయ ఎగుమతులకు సంబంధించి 12 రంగాలని ఇప్పుడు సిద్ధం చేశారు అనేది. అది ఏంటి అని చూసుకుంటే గనక భారత్లో ఉత్పత్తి కింద ఒక 12 రంగాల మీద కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక దృష్టి సారించింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేశారు, కీలక ప్రకటన చేశారు. అయితే భారతదేశం తన అవసరాలకు తన పైన ఆధారపడడం వల్ల నాణ్యమైన ఉత్పత్తులను పెద్ద ఎత్తున తయారు చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ఆహార శుద్ధి అలాగే సహజ సాగు, ఐరన్, అల్యూమినియం, కాపర్ అలాగే అగ్రో కెమికల్స్, ఎలక్ట్రానిక్స్ అలాగే ఇండస్ట్రియల్ మిషనరీ, ఫర్నిచరు అలాగే లెదర్ అండ్ షూ అలాగే ఆటో విడిభాగాలు దాంతోపాటు టెక్స్టైల్స్, కవరాల్స్, మాస్కులు, శానిటైజర్స్, వెంటిలేటర్లు ఇవన్నీ మొత్తం ఈ 12 రంగాలకు సంబంధించి, ఈ 12 రంగాల ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించింది. వీటి విషయంలో భారత్ అంతర్జాతీయ సరఫరాదారుగా అవతరించగలదు అనేది పీయూష్ గోయల్ చేసిన ఒక ప్రకటన అన్నమాట. అంటే ఈ రంగాల్లో భారత్ ఖచ్చితంగా పోటీ పడగలదు అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క నమ్మకం. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశాలకు ఎక్కువ సానుకూలతలు ఉన్నాయి అనేది. మరోవైపు విదేశీ పెట్టుబడులను ఆకర్షించి ఇక్కడ పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ అలాగే ఉపాధి అవకాశాలను పెంపొందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవైతే ఉంటాయో ఆ దేశీయ ప్రభుత్వ బ్యాంక్ సంబంధించిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా సమావేశం అవబోతున్నారు. దీనికి సంబంధించి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా గాడిలో పెట్టేందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి ఇటీవల ఒక ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దానిలో భాగంగా అమలు కానున్న పథకాల మీద కూడా ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. మొత్తానికి ఇప్పుడు ఈ 12 రంగాలను సెలెక్ట్ చేసుకోవడం, ఈ 12 రంగాల ద్వారా ఎగుమతులకు, ఉత్పత్తి ఎగుమతులకు అంతే అంతర్జాతీయంగా మన దేశం నుంచి అంతర్జాతీయంగా ఎగుమతులకు ఈ 12 రంగాలను సిద్ధం చేసి మిగిలిన దేశాలతో మనం కూడా పోటీ పడితే ఖచ్చితంగా ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి కుదేలైన సందర్భం. సో ఈ మళ్ళీ కోలుకోవాలంటే ఖచ్చితంగా ఇది ఒక సరైన మార్గం అని ప్రధాని నరేంద్ర మోడీ యోచన. చూద్దాం ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.